అందరికీ నమస్కారం. కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి లాక్డౌన్ అనుసరణని చేస్తూ మీరందరూ కూడా ఇళ్లల్లో ఉండి దేశ ప్రజలుగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటున్నా. ఇవాళ కరోనా వైరస్ వచ్చింది, కానీ ఈ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాల నాని గారు రేషన్ బియ్యాన్ని వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిస్తానని చెప్పి స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రేషన్ బియ్యాన్ని వాలంటీర్ల ద్వారా ఎందుకు పంపించలేదని చెప్పి ప్రశ్నిస్తే ఆయన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము అడిగింది ఏంటి, ఇవాళ కరోనా వైరస్ అనేది ఒక అంటువ్యాధి లాంటిది, జనం ఒక చోట గుమ్ముగూడి తిడతాం తప్ప ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. ఇవాళ మీరు, నేను ఒకటే చెప్తున్నా, నాకు ఇవాళ ప్రెస్ మీట్ పెడతాం కూడా చాలా బాధ అనిపించింది. ఎప్పుడు రాజకీయాలైనా ప్రజలకు ఏమైనా ఉపయోగపడాలా లేదా అనేటువంటి విషయం వాళ్ళు ఆలోచించుకోవాలి. నిన్న నా మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఇష్టానుసారంగా అసత్యంగా ఏది పడితే అది మాట్లాడారు. నేనేమి బూత్లో లేకపోతే వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడను, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. మీరు ఏదైతే అన్నారో, నిమ్మగడ్డ సత్యసాయి అనే వ్యక్తి ఒక పిల్ల నా కొడుకు, నిజమే, నా వయసు 23 సంవత్సరాలే. ఇవాళ నేను మాట్లాడితే గుడివాడ నియోజకవర్గంలో మీ పార్టీ ఆఫీస్లో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నా గురించి మాట్లాడారు, అంటే మీ స్థాయి దిగజారిందా లేకపోతే నా నాయకత్వ బలోపేతం అనేది మీరు ఆలోచించుకోవాలి. మరి అదేవిధంగా నేనంటే గంజాయి అమ్ముతానంట, వడ్డీ వ్యాపారం చేస్తానంట, గుడివాడ నుంచి గుంటూరు దాకా సెటిల్మెంట్స్ చేస్తానంట. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు నిజంగా మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు, మీరేం చేసినా చెల్లుబాటు అయ్యిద్ది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నేను గంజాయి అమ్మానో లేకపోతే వడ్డీ వ్యాపారం అనో సెటిల్మెంట్స్ అని కనుక ప్రూవ్ చేస్తే నా అంతగా నేను వెళ్ళి జైల్లో కూర్చుంటా, రాజకీయాలు మానేస్తా, మీరేం చేస్తారో చెప్పండి. ఇటువంటి మాటలు మాట్లాడితే కనుక హైకోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేసి పరువు నష్టం దావా వేస్తానని చెప్పి చాలా గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నా. అంటే మీరు ఇష్టానుసారంగా ఒక వ్యక్తి మీద బురద జల్లితే వాళ్ళు కామైపోయి ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళు ఏం చేయలేరు అని అనుకుంటే అది మీ భ్రమ. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే కనుక ఒక నియంతలాగా మీరు వ్యవహరిస్తే దానికి తిరుగుబాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ ఒక్కడనే ఉన్నా అనుకుంటున్నారేమో, నా వెనకాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు, రావి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ కరోనా వైరస్ వచ్చినా ఒక్కడనే ప్రెస్ మీట్ పెట్టి మాస్క్ పెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను. కొడాల నాని గారు ఒక బాధ్యత గల మంత్రి హోదాలో ఉండి 15 రోజుల నుంచి ఆయన మాస్క్ వేసుకోవడం నేను ఇంతవరకు చూడలా. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో 10 మంది గుంపులు గుంపులుగా ప్రెస్ మీట్ పెట్టారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, ఒక్కళ్ళకి మాస్క్ లేదు. వీళ్ళకి ప్రజలకి అధికారంలో ఉన్నప్పుడు 10 మందికి ఉపయోగపడతాం నేర్చుకోండి. నాకు ఈ గుడివాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరో కూడా జనాల్లో తిరుగుతూ 10 మందికి ఉపయోగపడదాం, ఏదైనా కార్యక్రమాలు చేద్దామని ఎవరూ నాకు కనపడలా. కానీ ఇవాళ రాజకీయాలు చేయడానికి మాత్రం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడతాక మాత్రం వచ్చారు, ఏది అసత్య ఆరోపణలు చేయడానికి. ఒక్కటే చెప్తున్నా, మీరు నేను తప్పు చేస్తే కనుక నేను వెళ్ళి జైల్లో కూర్చుంటా, మీరు అధికారంలో ఉన్నారు, ప్రూవ్ చేయండి. నిన్న ఇదే వీడియో నా దగ్గరికి వస్తే పక్కన ఉన్నదని నవ్వుతున్నారు. ఇంత నీచానికి, ఇంత దరిద్రప స్థాయికి మీరు దిగజారిపోయారు అని చెప్పి కొడాల నాని గారు ఆయన పెట్టించారో లేకపోతే ఆయన కింద ఉన్నవాళ్ళు ఆయన మీద అభిమానంతో పెట్టారో తెలియదు, కానీ ఇటువంటివి రిపీట్ అయితే మాత్రం దీన్ని ఎక్కడిదాకనే వెళ్తామని ఆత్మగౌరవాన్ని చంపుకుని, ఆత్మాభిమాన్ని చంపుకుని మేము దీన్ని ఇక్కడితో విడిచిపెట్టేటువంటి విషయం కాదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి అవాకులు చవాకులు పేలితే దీని చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.